శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే బ్యాక్టీరియల్ రింగ్ రాట్ డిసీజ్ ఇది కూడా బ్యాక్టీరియానే కాజ్ చేస్తుంది ఇది చూడండి ఈ బ్యాక్టీరియల్ రింగ్ రాట్ వచ్చినప్పుడు ఆకులు ఇట్లా రోల్ అయిపోయి మార్జిన్స్ ఎండిపోతూ కనపడతాయి ఆకు చివర్లు ఎండిపోతూ కనపడతాయి పసుపు పచ్చగా మారి ఆకులు చివర్లో మార్పో ఇలా వడిలిపోతూ ఎండిపోతూ కనపడతాయి లోపల మనం ట్యూబర్ కట్ చేసినప్పుడు రింగ్ రాట్ అని ఊరికే అన్నం దాన్ని రింగ్స్ ఇట్లా ఏదైతే బెసెల్స్ ఉంటాయో పొటాటో ట్యూబర్లో ఇలా రింగ్ లాగా డిసీజ్ రాటింగ్ సిమ్టమ్ మనకి కనపడుతుంది ఇదేంటంటే దాథోజెనము క్ట్ ఒక వన్ ఆర్ టూ స్టెమ్స్నే ఇన్ఫెక్ట్ చేస్తుంది మనం పక్కన ఫోటోలో కూడా చూసాం మనము అక్కడక్కడే ఇది డిసీజ్ కనపడుతుంది మొక్క అంతా కాదు ఇది వన్ ఆర్ టూ స్టెమ్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత లోవర్ లీవ్స్ అవి మెల్లగా రోల్ అయిపోవడం మొదలు పెడతాయి ఇది ట్యూబర్స్లో కూడా వెళ్ళి ట్యూబర్స్లో కూడా ఉండి ట్యూబర్స్ని కూడా కంటామినేట్ చేసి అట్లా లైఫ్ సైకిల్ని ప్రొలాంగ్ చేసుకుంటుంది అన్నమాట మోస్ట్లీ మనం ఏదైతే నైవ్స్ అవి కట్ చేయడానికి వాడతా వాడతామో ట్యూబర్స్ అంటే పీసెస్ ఏవైతే సీడ్ పీసెస్ కటింగ్కి వాడతామో దాని ద్వారా ఒక ట్యూబర్లో ఉంటే కనుక వేరే ట్యూబర్స్ కట్ చేసేటప్పుడు దానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అదే కాకుండా ఏదైనా మొక్కకి ఊన్స్ గాయాలవి ఉన్నా కూడా స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ ఫ్రీ సీడ్ మాత్రం దీనిలో వాడాలి లేకపోతే కనుక దీన్ని కంట్రోల్ చేయడము చాలా కష్టం ఈ డిసీజ్ కనుక కనపడినప్పుడు కొన్ని ట్యూబర్స్లో కనపడినా కూడా అవి సీ ట్యూబర్స్ కింద వాడకుండా ఉండడం బెటర్ ప్రతి సంవత్సరము న్యూ బ్యాగ్స్ వాడుకోవడం కూడా ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ కంట్రోల్కి చాలా అవసరం ఎందుకంటే పాత బ్యాగ్స్లో ఏదన్నా బ్యాక్టీరియల్ డిసీజ్ ఉందనుకోండి ట్యూబర్స్ వేసినప్పుడు అది కొత్త ట్యూబర్స్కి ఇన్ఫెక్ట్ చేస్తుంది అది వాటికి లేకపోయినా కానీ ఆ బ్యాగ్లో నుంచి కూడా అది ఇన్ఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకా తర్వాత నాన్ పారాసైటిక్ డిసీజ్ అంటాము అంటే అదేంటంటే దానికి ఏమీ ఆర్గానిజం ఉండదు శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ యాక్నోమైస్టస్ కానీ ఏముండదు జస్ట్ ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే హై టెంపరేచరు లేకపోతే లో ఆక్సిజన్ సప్లై ఇలాంటి వాటి వలన కూడా ఒక్కొక్కసారి ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ సరిగా జరక్క ఎందుకంటే అవి కూడా బతికున్నాయి పొటాటో ట్యూబర్స్ అంటే బంగాళదుంపలు కూడా బతికున్నాయి అవి కూడా రెస్పిరేషన్ చేస్తూ ఉంటాయి వాటికి సరిగా గాలి అందక అట్లా ఉన్నప్పుడు కూడా వాటికి ఒక డిసీజ్ లాగా డెవలప్ చేసుకుంటాయి ఈ బ్లాక్ హార్ట్ ఏదైతే మనం చూస్తున్నామో లో ఆక్సిజన్ అండ్ హై టెంపరేచర్ మనం బంగాళదుంపలు కట్ చేసినప్పుడు కూడా మధ్యలో ఈ బ్లాక్ హార్ట్ చాలాసార్లు కనపడతూ ఉంటుంది ఇది ఇది ఏ ఫంగస్ బ్యాక్టీరియానో లేకపోతే యాక్నోమైస్టిస్ ఏదో కాస్ చేసింది కాదు దానికి సరైన ఆక్సిజన్ సప్లై అందకుండా హై టెంపరేచర్స్లో పెట్టేసాం అనుకోండి పెట్టినప్పుడు ఇలా లోపల బ్లాక్ స్పాట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి దీన్ని బ్లాక్ హార్ట్ అంటాము నెక్స్ట్ మనము వైరల్ డిసీజెస్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత